టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రేక్షకులందరికీ హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు. జాతర వీధుల్లో రైల్వే కోడూరు ఎస్ఐ అత్యుత్సాహం. భక్తులను చితగ్గొట్టిన ఎస్ఐ, కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా ఎస్ఐ చిందులు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని టీడీపీ ఫ్లోర్ లీడర్ చాంబర్ నందు ఏర్పాటు, మీడియా సమావేశం. నత్తనడకన పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి. విశాఖ జిల్లా ఎండాడపరిధి ఋషికొండలో కొలువు తీరనున్న ఏడుకొండల వెంకన్న స్వామివారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరియు గౌతు శిరీష మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ శ్రీనివాసరావు. విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ 2 బాంబే కాలనీలో గుళివిందల శ్రీను, మద్దిల అప్పలరెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రం మజ్జిగ పంపిణీ. విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెం దుర్గా థియేటర్ పక్కన ఫస్ట్క్రై.com చిల్డ్రన్స్ బట్టల షాపు ఘనంగా ప్రారంభం. వివాదరహితుడు అసకపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఆర్ఈసీఎస్వైఎస్ చైర్మన్, త్రిశక్తి ఆలయ ధర్మకర్త కాపుశెట్టి శేషుబాబుని సబ్బవరం శ్రీ దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా నియామకం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో సబ్బవరం మండలానికి రానున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్ యందు యువత ఘనంగా హోలీ వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా చిన్నమండం మండలంలోని మల్లూరు కొత్తపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన మల్లూరమ్మ జాతరకు లక్షల్లో భక్తులు రావడం ఒక విశేషమైతే, వచ్చిన భక్తులకు నిర్వాహకులు వినోదాన్ని పంచేందుకు జబర్దస్త్, తీన్మార్, డి, పాడుతా తీగ టీవీ కళాకారులను రంగంలోకి దించారు. ఈ సందర్భంగా వేరువేరు చోట్ల స్టేజీలు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన స్టేజీ దగ్గర రైల్వే కోడూరు ఎస్ఐ హేమాద్రి అత్యుత్సాహం ప్రదర్శించారు. అనవసరంగా వినోదాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు తన లాఠీతో రుచి చూపించారు. భక్తులకు వాతలు వచ్చేలా చితగ్గొట్టారు. వినోదం కోసం వచ్చిన మల్లూరమ్మ భక్తులకు వినోదం కలగకపోగా ఒంటి నిండా నొప్పులు దెబ్బలు మిగిలాయి. వినోదం కోసం వస్తే ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. జాతరను కవరేజ్ చేస్తున్న కొందరు మీడియా ప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను విచారిస్తున్న మీడియా వారిపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించారు. జరిగిన సంఘటనపై వచ్చిన భక్తులు ఎస్ఐ హేమాద్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దుడుకుగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. విశాఖ జిల్లా ఎండాడ పరిధి ఋషికొండలో కొలువు తీరనున్న ఏడుకొండల వెంకన్న స్వామివారు. ఋషికొండ వద్ద తిరుపతి తరహాలో నిర్మాణం జరుగుతున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి పూర్తిగా సిద్ధమైంది. విశాఖ జిల్లా ఎండాడ పరిధి ఋషికొండలో కొలువు తీరనున్న ఏడుకొండల వెంకన్న స్వామివారు. ఋషికొండ వద్ద తిరుపతి తరహాలో నిర్మాణం జరుగుతున్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా ఈ నెల 23వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభానికి పూర్తిగా సిద్ధమైంది. Audio Jungle.
విశాఖ జిల్లాలో ఉన్న దసపల్ల హోటల్ వద్ద శుక్రవారం ఉదయం దసపల్ల హోటల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరియు గౌతు శిరీష మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య ఉపాధ్యక్షులు ఉన్నా గుప్తేశ్వరరావు మరియు మోహన్, పొడుగు కామేశ్వరరావు, పొట్నూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో ఉన్న దసపల్ల హోటల్ వద్ద శుక్రవారం ఉదయం దసపల్ల హోటల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరియు గౌతు శిరీష మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైశ్య ఉపాధ్యక్షులు ఉన్నా గుప్తేశ్వరరావు మరియు మోహన్, పొడుగు కామేశ్వరరావు, పొట్నూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ 2 బాంబే కాలనీలో గుడివిందల శ్రీను, మద్దిల అప్పలరెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 7వ వార్డు వైసీపీ అధ్యక్షుడు పోతిన శ్రీనివాసరావు పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ, నామాల శ్రీను, అప్పలరెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకర విషయమని, నాకు సొంత తమ్ముళ్లతో సమానం, అలాంటి వ్యక్తులు మృతి చెందడం పార్టీకి కార్యకర్తలకు తీరని లోటు, శ్రీను అప్పలరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లి వెంకటేష్, సేనాపతి రమణమ్మ, గోవింద్, మురళి, చావు, శంకర్, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెం దుర్గా థియేటర్ పక్కన firstcry.com చిల్డ్రన్స్ బట్టల షాపు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ ముత్తంశెట్టి అవంతి శ్రీనివాస్, 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక, హరి వెంకట కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా వచ్చి షాపును ప్రారంభించారు. షాపు యాజమాన్యం మాట్లాడుతూ, చిల్డ్రన్స్ బట్టలు, షూ, గిఫ్ట్స్ మొదలగు ఐటమ్స్ కాస్ట్లీగా అతి తక్కువ ధరతో మా షాపులో అమ్మబడునని షాపు యాజమాన్యం సందీప్ కుమార్ జయప్రకాష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్తక సంఘ అధ్యక్షులు వానపల్లి ఈశ్వరరావు, గిడుతూరు నాగేశ్వరరావు, కొప్పుల ప్రభావతి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా సభవరం మండలంలో వివాదరహితుడు అసకపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఆర్ఈసీఎస్ వైస్ చైర్మన్, త్రిశక్తి ఆలయ ధర్మకర్త కాపుశెట్టి శేషుబాబుని సభవరం శ్రీ దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడిగా నియమించినట్లు పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి, అదీప్ రాజు ప్రకటించారు. శుక్రవారం ఆయన మండలంలోని పైడివాడ అగ్రహారం వద్ద ఈ నెల 31న జరగబోయే ముఖ్యమంత్రి బహిరంగ సభకు ముందస్తు ఏర్పాట్లు పరిశీలించేందుకు పైడివాడ అగ్రహారం విచ్చేశారు. అనంతరం ఆయన అక్కడ పాత్రికేయులతో మాట్లాడుతూ, దుర్గమాంబ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కాపుశెట్టి శేషుబాబును మండల వైస్ సమన్వయ కమిటీ తీర్మానం మేరకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆయనతో పాటు మండలంలోని చిన్నగోలలపాలెంకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లకృష్ణ, అమృతపురంకి చెందిన
బండ మంజులను వైస్ చైర్మన్గా నియమిస్తూ అమరావతి నుంచి వ్యవసాయ మార్కెట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి జీవో విడుదల చేశారని అదీప్ రాజ్ తెలిపారు. రేపు అనగా శనివారం ఉదయం అనకాపల్లి ఎంపీ బీశెట్టి సచ్చివతమ్మ సమక్షంలో కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద ప్రమాణ స్వీకారం ఉంటుందని ఎమ్మెల్యే ప్రకటించారు. కాగా కాపుశెట్టి శేషుబాబుకి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్ష పదవి ఎంపిక చేయడంతో ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు తుంపాల అప్పారావు, ఎంపీపీ బొకం సూర్యకుమారి రాము నాయుడు, పైడివాడ అగ్రహారం సర్పంచ్ వడ్డాది అప్పలరాజు, అసకపల్లి ఉప సర్పంచ్ కరణం సురేష్ తదితరులు పాల్గొన్నారు. సబ్బవర మండలం పిఎస్సిఎస్ చైర్మన్గా మరి గత 2-2.5 సంవత్సరాలుగా సీనియర్ నాయకులు మోపాడ అప్పారావు గారు పిఎస్సిఎస్ చైర్మన్గా అనేకమైనటువంటి సేవలు అందించి దాన్ని బలోపేతానికి అన్ని విధాలుగా కృషి చేశారు. మరి ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత మరి ఇవాళ మాజీ ఆర్ఈసీఎస్ వైస్ చైర్మన్ సోదరులు కాప్సెట్ శేషబాబు గారికి మరి ఆ పిఎస్సిఎస్ చైర్మన్ పదవి ఇవ్వాలి అని చెప్పి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరి సలహాల మేరకు మరి ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో కూడా ఇప్పటికే రావడం జరిగింది. రేపు మరి అఫీషియల్గా గౌరవ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ సచివేతమ్మ గారి సమక్షంలో మరి అఫీషియల్గా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. దానికి కూడా మీ అందరినీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా. నా పేరు కాఫీ శేషబాబు, అనకాపల్లి ఆర్ఈసీఎస్ వైస్ చైర్మన్గా చేశాను. అనకాపల్లి ఆర్ఈసీఎస్ వైస్ చైర్మన్గా చేశాను. ఈరోజు పెందుర్తి ఎమ్మెల్యే గారు మన అనుపెట్టి అదీప్ రాజు గారు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా నన్ను నియమించారు. అలాగే మన సభారం నాయకులు ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారికి, అందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కోఆపరేటివ్ బ్యాంకు పరిధిలో ఉన్న రైతులందరికీ కూడా మెరుగైన సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో సబ్బవరం మండలానికి రానున్నారు. ఈ నెల 31వ తేదీన సబ్బవరం మండలంలోని పైడివాడ అగ్రహారంలో అర్బన్ హౌసింగ్ కాలనీ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకానున్నట్లు పెందుర్తి శాసనసభ్యులు మరియు పార్టీ అధికార ప్రతినిధి అన్నం రెడ్డి అదీప్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హౌసింగ్ కి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. సుమారు 303 ఎకరాల సువిశాలమైన భూమిలో 40,000 మందికి పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు, విఎంఆర్డీఏ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు గత కొన్ని రోజుల నుంచి చురుగ్గా చేస్తున్నారు. సబ్బవరం రెవెన్యూ పరిధి ఆసకపల్లి గ్రామ పంచాయతీ ఎరుకునాయుడు సర్వే నెంబర్ 73-75, పైడివాడ అగ్రహారం గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 164-165లలో సుమారు 303 ఎకరాల్లో గృహ నిర్మాణ శాఖ వారు లేఅవుట్లు వేసేందుకు సుమారు 30 జేసీబీలు భారీ యంత్రాలతో పనులు తుదిదశకు చేరుకున్నాయని అదీప్ రాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్, ముఖ్యమంత్రి ప్రసంగించే ప్రధాన వేదిక, జన సమీకరణ తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కని విని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కార్యక్రమం జరగబోతోందని అదీప్ రాజ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భూ సమీకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అనిత, అనకాపల్లి డిఎస్పీ, తహసీల్దార్ రమాదేవి, సిఐ చంద్రశేఖర్, విఎంఆర్డీఏ అధికారులతో పాటు ఎంపీపీ బొకం సూర్యకుమారి రామునాయుడు, జడ్పీ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, అజయ్రాజ్, పరవడ ఎంపీపీ పైల శ్రీనివాసరావు, వరలక్ష్మి, సియాద్రి బాలచంద్ర, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు పాలశెట్టి సురేష్ రాజు, వడ్డాది అప్పలరాజు, కాపుశెట్టి శేషుబాబు, పల్లకృష్ణ, పిచ్చేటి రమేష్ నాయుడు, కర్రీబాబు, జోబ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. ఎరుకనాయుడు పాలెం రెవెన్యూకి సంబంధించి సుమారుగా 300 ఎకరాల లేఅవుట్లో ఇక్కడ అందరికీ కూడా ఇళ్ల పట్టాలు, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏరియాస్ కూడా డెవలప్ చేసేవడం అనేటువంటిది ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారనేటువంటి ఈ సమాచారం అయితే ఉంది. ఒకసారి అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలించి మీరు చూస్తున్నారు సుమారుగా ఒక 60-70 మిషన్స్ పెట్టి త్వరితగతిన ఎక్కడా కూడా ఏదో అడవిల్లో తుప్పల్లో డొంకల్లో ఇచ్చేసి మీరు క్లియర్ చేసుకోండి అనేటువంటి పరిస్థితి కాకుండా మొత్తం ప్రతీది కూడా వాళ్ళు డెవలప్ చేసి ఎంతో చక్కనైనటువంటి ఒక నాకు తెలిసి ఇక్కడ 300 ఎకరాల్లో అంటే ఒక మేజర్ పంచాయతీనే మరి ఇవాళ ఇక్కడ డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయనుకోండి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ మా ప్రభుత్వం
పేదల ప్రభుత్వం, పేదలకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడమే మా బాధ్యత. వాళ్ళు ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ, ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పటికీ కూడా, మేము చేసేటువంటి పని, ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ కూడా మేము చేసేటువంటి పని మంచి పని, చిత్తశుద్ధితో అందరికీ మేలు చేకూరేటువంటి విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్ నందు యువత ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని టీడీపీ ఫ్లోర్ లీడర్ ఛాంబర్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, నగరపాలక సంస్థ కార్పొరేషన్ బడ్జెట్ కేటాయింపులు ప్రజలకు ఉపయోగపడేలా లేవని వాపోయారు. ఇలాంటి నిరుత్సాహపరిచే బడ్జెట్ గతంలో ఎప్పుడు చూడలేదని, గత తమ ప్రభుత్వంలో కూడా ప్రజలు మెచ్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండేవని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో నగర ప్రజలు ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నుపారి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గారికి, డిప్యూటీ మేయర్లకి, కమిషనర్ గారికి, సిబ్బందికి, డ్యూటీలో ఉన్న ప్రతి అధికారికి కూడా ముందుగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ సంవత్సర కాలంలో విజయవాడ నగర అభివృద్ధిలో కార్పొరేషను అధికార పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే విజయవాడ నగరంలో ఈ సంవత్సర కాలంలో శంకుస్థాపన తప్ప పనులైతే ఎక్కడా జరగలేదు. విజయవాడ నగరం పూర్తిగా అభివృద్ధిలో కుంటిపడిందని చెప్పొచ్చు. మంత్రి గారు విజయవాడ నగరానికి, అభివృద్ధికి 1 కోటి రూపాయలు కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి. తీసుకురాకపోగా కార్పొరేషన్ సంబంధించిన జనరల్ ఫండ్స్ డబ్బులన్నీ కూడా మేయర్ ఎమ్మెల్యేలు వాడేసుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఎవరికి పనులు జరిగినాయి అంటే కేవలం మంత్రికి, ఎమ్మెల్యేకి, ఇన్ఛార్జికి, అలాగే వైసీపీకి సంబంధించిన 4-5 కార్పొరేటర్లు తప్ప విజయవాడ నగరంలో ఏ డివిజన్ కూడా ఎక్కడా కూడా అభివృద్ధికి నోచుకోవడం అనేది జరగలేదు. మరి నిన్న మేయర్ గారు ప్రెస్ మీట్ పెట్టి విజయవాడ నగరాన్ని మేము ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి చేశాము, మేము పూర్తిగా డెవలప్ చేశాము, ఇంకా 4 సంవత్సరాల్లో చేస్తామంటాం, అంతా కూడా అభూత కల్పన. మేయర్ గారు కూడా విజయవాడ నగర అభివృద్ధి మీద ఎలాంటి శ్రద్ధ చూపకుండా సినిమా టికెట్ల మీద చూపినటువంటి శ్రద్ధ విజయవాడ నగరం అభివృద్ధి మీద చూపలేదు. మరి అలాగే సీఎం గారికి కూడా మేయర్ గారు చెప్పాలి, ఎన్ని లెటర్లు రాశారు మీరు విజయవాడకు నిధులు కావాలని కానీ, విజయవాడ అభివృద్ధి పదవులు నడిపించాలని కానీ మీరు సీఎం గారికి ఎన్ని లెటర్లు రాశారో కూడా మీరు తెలియజేయాలి. మరి ఈ విజయవాడ నగరం ఈ 3 సంవత్సరాల కాలంలో పూర్తిగా ఎనకబడిపోయింది. ఎక్కడ ఉన్నటువంటి గోతులు అక్కడే ఉన్నాయి. కనీసం ప్యాచ్ వర్క్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. విజయవాడ మరి భారతదేశంలోనే విజయవాడకి ఒక ప్రత్యేకత ఉంది. మరి ఈ 3 సంవత్సరాల్లో విజయవాడ చరిత్రతో కూడా వెనక్కి వెళ్లే విధంగా వీళ్ళు పాలన చేశారు. అలాగే ఇప్పుడు అసలు బడ్జెట్ సమావేశం రేపు పెట్టారు. బడ్జెట్ సమావేశం పెట్టాల్సినటువంటి టైం ఇది కాదు. మరి యాక్ట్ ప్రకారం సెక్షన్ 184, 185 సెక్షన్ల ప్రకారం బడ్జెట్ సమావేశాలు నవంబర్ నుంచి జనవరి 10వ తారీఖు లోపు
బడ్జెట్ సమావేశాలు ప్రక్రియ అంతా కూడా జరిగిపోవాలి. అది మన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్లో ఉంది, దానికి విరుద్ధంగా ఇప్పుడు పెట్టారు. అదే కనుక మనం జనవరి 10వ తారీఖు లోపే కనుక కౌన్సిల్ ముందు పెట్టి అప్రూవల్ తీసుకుంటే, దాని కాపీ అసెంబ్లీకి పంపిస్తే దాని నుంచి కూడా మనకు అసెంబ్లీలో కూడా కొంత ఫండ్స్, మనకు కూడా కొంత బడ్జెట్ని అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్లో మనకు కేటాయించేవాడు, దాన్ని మనం కోల్పోయాం. అలాగే కార్పొరేటర్లు కూడా మరి 2021-22లో 30 లక్షలు కేటాయించామని చెప్పి చప్పట్లు కొట్టారు కౌన్సిల్లో. ఆ 30 లక్షలు కూడా ఏమీ లేదు. అది కూడా మళ్ళీ ఒక సంవత్సరం 30 లక్షల రూపాయలు కార్పొరేట్ లాస్ అయ్యాం. ఈ సంవత్సరం బడ్జెట్లో కార్పొరేట్కి 30 లక్షలు పెట్టామన్నారు, 16 కోట్లు చూపిస్తాం. 30 లక్షల రూపాయలు డివిజన్ అభివృద్ధికి సరిపోతాయా? అలాగా గొప్పలు తప్ప ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. ఎవరు కూడా ఏ కార్పొరేటర్ కూడా సంతోషంగా లేరు. మరి అధికారుల యొక్క మాటలతో ఇప్పుడు పాలకపక్షం ఏకీభవించి రేపు పెట్టే బడ్జెట్ కూడా అంకెల గారి తప్ప బడ్జెట్లో కూడా ఏమి పసలేదు. దీనిలో మళ్ళీ ప్రజలను మోసం చేసే బడ్జెట్ని తయారు చేసి రేపు పొద్దున కౌన్సిల్ అప్రూవల్ కోసం పెట్టారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది విజయవాడ నగర అభివృద్ధికో చెప్పాలి. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. సాక్షాత్తు మంత్రి, ఎమ్మెల్యే వాళ్ళిద్దరూ కూడా స్టాండింగ్ కౌన్సిల్లో ప్రతిపాదనలు పెట్టుకొని మరి జనరల్ ఫండ్స్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురాకుండా జనరల్గా ఫండ్స్ నుంచి కార్పొరేషన్ డబ్బులు వాడుకున్నారు తప్ప ఒక రూపాయి నిధులు కూడా స్టేట్ పార్టీ నుంచి తీసుకురాలేదు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఒక నిన్న మేయర్ గారు అలాగే అధికార పార్టీ వాళ్ళు చెప్పేటట్టుగా అభివృద్ధి ఏం జరగలేదు. అభివృద్ధి అంతా కూడా శూన్యం. ఈ రానున్న 4 సంవత్సరాలైనా సరే మాటలు కాకుండా చేతల ప్రభుత్వంగా ముందుకెళ్ళాలి. విజయవాడ నగరానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. నగర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం. సంవత్సర కాలంలో అయితే కనుక 0 అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వైకాపా పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం నత్తనడకన సాగుతుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2004-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. వైకాపా పాలనలో 28.30 లక్షల ఇళ్లు మంజూరు అయినప్పటికీ 3 ఏళ్లలో 3 ఇళ్లు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. యూనిట్ కాస్ట్ సరిపోకపోవడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, ఇసుక కొరత, మౌలిక సదుపాయాల కొంత ఇందుకు కారణమని ఆరోపించారు. యూనిట్ కాస్ట్ 1.80 నుండి 2.80కు పెంచాలని, ఇసుక కొరత లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, సకాలంలో బిల్లులు చెల్లించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 2004-2014 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. వైకాపా పాలనలో 28.30 లక్షల ఇళ్లు మంజూరు అయినప్పటికీ 3 ఏళ్లలో 3 ఇళ్లు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. యూనిట్ కాస్ట్ సరిపోకపోవడం, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం, ఇసుక కొరత, మౌలిక సదుపాయాల కొంత ఇందుకు కారణమని ఆరోపించారు. యూనిట్ కాస్ట్ 1.80 నుండి 2.80కు పెంచాలని, ఇసుక కొరత లేకుండా చూడాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని, సకాలంలో బిల్లులు చెల్లించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పేదలకు ఇళ్ల నిర్మాణం కార్యక్రమం నత్తకు నడక నేర్పుతా ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అంటే ఒక పేదవానికి ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో దాన్ని బట్టి అర్థమవుతుంది. దీనిని గుర్తించే కాంగ్రెస్ అగ్రనాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1975లోనే 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం కింద అందరికీ ఇల్లు అనే అంశాన్ని చేర్చడం జరిగింది. గతంలో 2004-2014 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నాడు రాజశేఖర రెడ్డి గారు, రోషన్ గారు, కిరణ్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల ఇళ్లను పేదలకు నిర్మించి ఉచితంగా ఇవ్వడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 3 ఇళ్లు కూడా నిర్మించలేదు. పేరుకేమో 28 లక్షల 30 వేల ఇళ్లు శాంక్షన్ చేశారు, కానీ 3 ఇళ్లు పూర్తి కాలేదు. ప్రస్తుతం మనం ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం వేంపల్లె గ్రామ పంచాయతీ జగనన్న కాలనీ సైట్ దగ్గర ఉన్నాం. ఇదంతా సైట్.
570 ఇళ్ళు మంజూరైనాయి. ఒక్కటి పూర్తి కాలే, ఒక్కటి ఇంకా మొదలు పెట్టలే, బేస్మెంటే మొదలు పెట్టలే. దీనికి కారణం యూనిట్ కాస్టు 180,000 సరిపోవడం లేదు, రెండవది ఇసుక లభ్యం కావడం లేదు, మూడవది సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. కాబట్టి కాంగ్రెస్ తరపున మా డిమాండ్లు ఏమంటే, మొట్టమొదటిది యూనిట్ కాస్ట్ 180,000 నుండి 280,000 పెంచాలి, రెండవది ఇసుకను కొరత లేకుండా చూడాలి, ఇసుక సరఫరాను, మూడవది సకాలంలో బిల్లులు చెల్లించాలి. ఈ కాలనీలో వెంటనే 570 ఇళ్ళు మొదలు పెట్టాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతర వీధుల్లో రైల్వే కోడూరు ఎస్ఐ అత్యుత్సాహం, భక్తులను చితగ్గొట్టిన ఎస్ఐ, కవరేజ్ చేస్తున్న మీడియాపై కూడా ఎస్ఐ చిందులు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోని టీడీపీ ఫ్లోర్ లీడర్ చాంబర్ నందు ఏర్పాటు, మీడియా సమావేశం. నత్తనడకన పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ తులసిరెడ్డి. విశాఖ జిల్లా ఎండాడ పరిధి ఋషికొండలో కొలువు తీరనున్న ఏడుకొండల వెంకన్న స్వామివారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మరియు గౌతు శిరీష మర్యాద పూర్వకంగా కలిసిన విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోరాడ శ్రీనివాసరావు. విశాఖ జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ 2 బాంబే కాలనీలో గుళివిందల శ్రీను, మద్దిల అప్పలరెడ్డి జ్ఞాపకార్థం చలివేంద్రం మజ్జిగ పంపిణీ. విశాఖ జిల్లా మధురవాడ చంద్రంపాలెం దుర్గా థియేటర్ పక్కన firstcry.com చిల్డ్రన్స్ బట్టల షాపు ఘనంగా ప్రారంభం. వివాదరహితుడు అసకపల్లి గ్రామ పంచాయతీకి చెందిన సీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఆర్ఈసీఎస్ వైఎస్ చైర్మన్, త్రిశక్తి ఆలయ ధర్మకర్త కాపిశెట్టి శేషుబాబుని సబ్బవరం శ్రీ దుర్గమాంబ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా నియామకం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లాలో సబ్బవరం మండలానికి రానున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్ యందు యువత ఘనంగా హోళీ వేడుకలు. జేఎన్ఐ టుడే న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మరల కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.